ఏంటి సాంజ్ అవన్నీ సాంజ్ ఏంటి అవన్నీ నిన్న వాటితో కేక్ చేసా ఏం వీటితో ఉట్టిన మమ్మీ ఎవరి కోసం నా డాడీకి అవా మో ఎన్ని టాయ్స్ ని సాంజ్ ని దగ్గర ఇవన్నీ నీవేనా చేసి ఉన్నాయి యశ్వి నీవా అమ్మ ఒప్పుకున్నావు సాంజ్ మీ అన్నయ్య లోపల ఏం చేస్తున్నాడు తీసేస్తున్నా యశ్వంత్ పని చేస్తుంటే చూపించొద్దంట హాయ్ ఫ్రెండ్స్ చూడండి సాంజ్ తన కింద టాయ్స్ అడుగుతుంది మీకు ఎవరు కలెక్ట్ చేశావు నువ్వు కలెక్ట్ చేసినవి ఉన్నాయి చెల్లి కూడా కలెక్ట్ చేసుకుంది కదా సో ఇలాంటివి టాయ్స్ ఎవరికి ఇష్టం అండి కిండర్ జాయ్ లో వచ్చే టాయ్స్ నాకైతే చాలా మంచి అనిపిస్తుంది చెప్పు నువ్వు అక్కడ కూర్చుంటే నేను తీయాలా స్టార్ట్ చేసింది ఒక నిమిషం చూపిస్తాను కాదు నాని అల్లరి చేయకు ప్రాజెక్ట్ వర్క్ ఏమైనా ఉన్నప్పుడు పెడదాం నాన్న నీ చార్ట్ లో ఐ మీన్ అట్లా ఉంటాయి కదా చార్ట్ మోడల్స్ మోడల్స్ లో పెడదాం లైక్ దిస్ ఈజ్ అ పివట్ జాయింట్ ఇన్ అవర్ హెడ్ ఓన్లీ ఇన్ అవర్ హెడ్ మిడిల్ చెప్పు తీస్తున్నా ఇప్పుడు నిన్నే తీస్తున్నా చెప్పు మేడం నంట బ్లాక్ చేయాలంట చెప్పు కిచెన్ ఏది నీ కిచెన్ అది నీ కిచెన్ నాని డిస్టర్బ్ చేయొద్దు ఆమె పడుకొని లేచింది కదా నాన్న ఒకసారి వీళ్ళని అడుగుదాం సైజు లో యశ్వంత్ సాంజ్ సైజ్ లో గానీ ఇయర్స్ లో గానీ సేమ్ ఉన్నారా అండి ఆహా ఇద్దరికి కలిపి 5 ఇయర్స్ తేడా ఉంది నువ్వు కూడా మరి కిడ్ లో బిహేవ్ చేస్తా విన్నానా అది నీకన్నా 5 ఇయర్స్ చిన్న దానికి నీకు తేడా లేదు నీకు 11 ఇయర్స్ ఆమెకి 5 ఇయర్స్ ఏది విచ్ క్లాస్ ఆర్ యూ థ్యాంక్ యూ సో మచ్ మొన్ననే 10 కంప్లీట్ అయిపోయి 11 వచ్చాయి ఇంకో నిన్ను 10 కంప్లీట్ అయిపోయి ఎంటర్డ్ ఇన్ టు 11 ఇయర్స్ ఎవరి కోసం చేస్తున్నారు ఇప్పుడు నీ బయోడేటా అంతా ఇవ్వాలి ఇక్కడ 2011 10 కంప్లీట్ అయిపోయి 11 రన్నింగ్ నిన్నే చూపిస్తున్నామా ఇప్పుడు ఎంతసేపు ఇప్పుడు నేను నాకు ఇది చూపించడం నేను వేరే వ్లాగ్ ఏం చేసుకోవద్దా ఇదేనాయ్యా ఈ మధ్య మా పిల్లలకి నన్ను చూపి అనే పోటీ ఎక్కువైపోయింది చాలు ఇంకా బంద్ చేస్తాయ్యా ఇప్పుడు చెప్పు కాదు మమ్మ కిడి బ్యాంక్ లో నువ్వే వేయాల కాయిన్స్ యశ్వంత్ అన్న వేయొద్దు దొంగ మళ్ళీ ఎందుకు వచ్చినారా మరి దొంగదనం చేద్దామని వచ్చినావా ఏమద్దు నువ్వు దాచిపెట్టుకోమ తొందర తొందర దాచిపెట్టేసుకో పోను కో వదిలేసి పైకి పెట్టేసి అక్కడ పెట్టి అబ్బో చాలా బరువు ఉంది పెట్టేసి పైకి పెట్టేసి అమ్మో అది ఎవరిది సాంజ్ కిడ్డీ బ్యాంక్ ఇద్దరిది అమ్మో వెరీ గుడ్ ఉన్నప్పుడు ఇస్తాం అది దాచి పెట్టుకుందు మొత్తం చేసింది నేను లాస్ట్ కు వచ్చి స్పూన్ పట్టుకొని ఐఎమ్ డూయింగ్ చికెన్ కర్రీ అంట వీడు కర్రీ చేసింది ఎవరా మరి చెప్పరేసింగ్ టచ్ అమ్మో అలా వద్దు
చేద్దు ఇంకో 5 టు 6 ఇయర్స్ రాని వంట రూమ్‌లో నువ్వు చెడతా నిన్ను సరేనా ఏం చేస్తున్నా సాంజ్ ఏ చూయించు ఒకసారి అమ్మో ఇవన్నీ నువ్వే వేసావా ఇందులో ఎన్ని నువ్వు వేసావు ఎన్ని నేను వేసాను మమ్మీ నేను ఈ 3 వేసినా ఆ ఒకటి పాల ఏంటిది అది కార్ నేను డైమండ్ అంబ్రెల్లా కీ డాల్ నేను ఇది కలర్ చేసినది అవును ఆ కార్ వేసింది ఎవరు మమ్మీ ఆ వెరీ గుడ్ నికు నేను కలర్ చేసి పండుకొని తింటా పండుకొని తింటరా లేదు తినేసి పడుకుంటరా తినేసి పండుకుంటే ట్యూష స్కూల్ కి వెళ్ళాలి రేప్ మార్నింగ్ హాలిడే చెప్పండి రేప్ రేప్ హాలిడే రేప్ హాలిడే సాంజ్ కి ఫుల్ లైఫ్ ఫ్రీడమ్ వచ్చేసింది అమ్మ నాకు చూపి ఇది ఇట్లానే పట్టు మమ్మీ 5 మినిట్స్ అప్పుడు సరే క్లోజ్ చేసేసి మనం లంచ్ డిన్నర్ చేద్దాం క్లోజ్ చేసేసి చేసా 2 డేస్ డిన్నర్ మెనూ చికెన్ కర్రీ సాంబార్ అండ్ వైట్ రైస్ ఇది కూడా రైస్ అండ్ ఇదండి వ్లాగ్ ఈ రోజుది అండ్ పిల్లలతో సరదా సరదాగా అలా గడిచిపోయింది అనమాట అంటే స్కూల్ నుంచి వచ్చాక నేను సాంచ ఇద్దరం మంచిగా రెస్ట్ తీసుకున్నాం అనమాట ఒక 2-3 అవర్స్ పడుకున్నాం ఇద్దరం పడుకున్నాం సో అందుకని వ్లాగ్ లేట్గా స్టార్ట్ చేసా చిన్నగా వచ్చింది అండ్ పుట్టే నువ్వు 8కి లేచావు నేను 7:30కి లేచాను 5 o'clock పడుకొని సో మేడంకి అన్ని ఇన్ఫర్మేషన్స్ కావాలన్నమాట ఆవిడకి ఇన్ఫర్మేషన్స్ ఇచ్చి మళ్ళీ బాయ్ చెప్దామని వచ్చాను ఇన్ఫర్మేషన్స్ అన్నీ కావాలా మీకు తను కూడా బాయ్ చెప్తుందా మరి ఇప్పుడు తను ఒక సెకండ్ ఆగాలంట టెన్ అయినా ఈరోజు యశ్వంత్ సార్ ఇంకా పాడుకోలేదు చికెన్ కావాలంటే చికెన్ కావాలని 9కి చెప్తే చికెన్ తీసుకొచ్చి మళ్ళీ చికెన్ కర్రీ చేసా ఇప్పుడు ఈ వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేసి వాళ్ళకి తినిపించి ఆల్మోస్ట్ సగం ఎడిటింగ్ చేసేస్తూనే ఉన్నా షూట్ చేస్తూ చేస్తూ సో దాన్ని ఎడిట్ పూర్తిగా చేసేసి ఎక్స్పోర్ట్ కి పెట్టేసి నేను కూడా తింటా బాయ్ చెప్ అందరికి అలానే చెప్తారా ఫస్ట్ లైక్ షేర్ కామెంట్ అవి చెప్పరా సో అన్నీ చెప్పేసాడు కదా బాయ్ చెప్పు ఫాలో అవ్వడం మర్చిపోవద్దండి ఈ మధ్య కొంచెం అక్కడ ఏంటి అప్లోడ్ చేయట్లేదు ఏం అప్డేట్ ఇవ్వట్లేదు సో ఐ విల్ గెట్ బ్యాక్ సూన్ అనమాట అక్కడ కూడా బాయ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ఫాలో ఇన్ ఫేస్బుక్ లేదు మనకి సారీ